एवरीवन गुड मॉर्निंग फ्रेंड्स ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వెల్కమ్ టు మోనెలకి ట్రెండ్ ఛానల్ అందరూ సేఫ్ గా ఉంటున్నారండి ఇంట్లోనైతే కొంచెం ఇప్పుడే కరోనా వైరస్ కేసులు అవి తగ్గుతున్నాయి అని చెప్పారు కదా ఇంకొంచెం సేఫ్ గా ఉండండి ఇంట్లోనే ఉండండి ఎందుకంటే చాలా క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి చాలా మంది అయితే ఐసీయూలో ఉంటున్నారు చిన్న వయసులోనే కూడా చనిపోతున్నారండి అందుకనే ఇంట్లో ఉండండి అందరూనే సేఫ్ గా ఉండండి ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఫాదర్స్ డే కదండి అందుకనే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ మా డాడీ మా చిన్నాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ సెలబ్రేషన్ చేద్దాం అనేసి ఇప్పుడైతే అక్కడ అరేంజ్మెంట్స్ అవి మీకు చూపిస్తూ ఉంటాను ఇంట్లో ఏం చేస్తున్నామో ఎలా ప్రిపేర్ చేస్తున్నామో కేక్ కటింగ్ కావాల్సిన ఏర్పాట్లు అండ్ గిఫ్ట్ తీసుకోవడం షాపింగ్కి వెళ్ళడం అవన్నీ మీకు షూట్ చేసి చూపిస్తాను ఏంటంటే అండి ఎందుకంటే మా డాడీ కానీ మా చిన్నాళ్ళు కానీ ఎవరికి బర్త్డే అయితే తెలీదు ఏ రోజు పడిందో ఏంటో అనేది అందుకని మేము ఇలాగ ప్లాన్ చేస్తున్నాము వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాము ఎందుకంటే బర్త్డే కూడా ఎప్పుడు చేసుకోలేదు ముగ్గురికి ముగ్గురుని వాళ్ళ డేట్స్ కూడా వాళ్ళకి గుర్తులేదు అందుకనే ఫాదర్స్ డే ఎలాగా వచ్చింది కదా మదర్స్ డే అలాగే చేద్దాం అనుకున్నాం కానీ లాక్డౌన్ వల్ల అక్కడికి వెళ్ళలేక నేను చేయలేకపోయాను ఇప్పుడు కొంచెం టైమింగ్స్ పెంచారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత కేక్ కటింగ్ అది చేయిద్దాం అనుకుంటున్నాను అదంతా సర్ప్రైజ్గా చేస్తున్నాం మేము వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే వీడియో చూసేయండి మరి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ డైలీ మీకు వచ్చేస్తాయి ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము ఇక్కడైతే మా పాప హాయ్ చెప్తుంది అండ్ మా చెల్లి మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతున్నామండి మా బాబు అయితే ఫ్రంట్ ఉన్నాడు చూసారా అక్కడ నించున్నాడు అలాగా నించుని అలా మొత్తం వేయంతా చూపిస్తున్నాను వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ఇక్కడైతే నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఆటో ఎక్కడానికి వెళ్తున్నామండి చూడండి మేమైతే షాప్కి వెళ్ళి గిఫ్ట్స్ కొనేసామండి ఎందుకంటే టైం సరిపోక నేను షాప్ అది వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2 వరకే కదండి మాకైతే అక్కడ లాక్డౌన్ ఇక్కడైతే ఇలా సెట్స్ తీసుకున్నాం మేము అది కప్ సెట్స్ బాక్సులు ఉంటాయి కదా బాక్స్ సెట్స్ తీసుకున్నాము ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసి మా పాప అయితే ఓపెన్ చేస్తుంది అది మీకు చూపించేస్తున్నాను ఇవి 6 పీసెస్ తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే 6 గ్లాసెస్ ఉంటాయి కదా ఆదో సెట్ తీసుకున్నామండి అంటే 3 పీసెస్ కింద 4 మెంబర్స్ ఉన్నారు కదా 4 మెంబర్స్కి ఇద్దామని అలా తీసుకున్నాము ఇప్పుడైతే ప్యాకింగ్ అది ప్రిపేర్ చేయడానికి అది సిద్ధంగా ఉన్నాం మేమైతే చూడండి 3 సెట్స్ నేను పేపర్తో చేసేస్తున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కదా అక్కడే నేను ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ మా డాడీ వచ్చేస్తారని సర్ప్రైజ్ అంతా చూసారంటే ఏం థ్రిల్లింగ్ ఉంటుంది చెప్పండి బాగోదు కదా అందుకని ఇలా ప్లాన్ చేసాము మా చెల్లి నేను మా తమ్ముడు చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వాడుని ఇప్పుడైతే పేపర్ తీసుకుని అలాగా ప్లాస్టర్ అది అంటించేస్తున్నాను ముందు పేపర్తో చేస్తున్నాను ఏదో నాకు వచ్చినట్టు నేను చేశానండి నేను నా గిఫ్ట్ ప్యాకింగ్ అది రాదు సరిగ్గా ఎప్పుడు మా వారే చూస్తారు అవన్నీ కాకపోతే నాకు అంతగా టచ్ లేదు ఏదో నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను ఇక్కడైతే మా పాప వీడియో తీస్తుంది మా చెల్లి నేను చేస్తున్నామండి ఇక్కడ పేపర్తో అలాగా చేసేస్తున్నాను ముందు పేపర్ అయిన తర్వాత గిఫ్ట్ పేపర్ అది వేసేద్దాం అనేసి షాప్కి వెళ్ళాం కానీ మాకు అంత హడావిడి అయిపోయిందండి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే కొంచెం లేట్ అయిపోయింది లేచి రెడీ అవ్వడం వల్ల అదిని పిల్లల్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని లేట్ అయిపోయింది షాప్ అది తీయడం అవ్వలేదు ఎందుకంటే అక్కడ హెవీగా ఉన్నారు జనం అదిని లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను తీయడం అవ్వలేదు ఇప్పుడైతే పేపర్తో నేను పూర్తిగా ప్యాకింగ్ చేసేసానండి లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది చూడండి అక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను అలాగా మా చెల్లి అయితే నాకు హెల్ప్ చేస్తుంది పక్కనుండి
మా పాప వీడియో హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి. మా బాబు అయితే నేను తీయనని వెళ్ళిపోయాడు. ఇంకా మా పాపనే మేము బతిమలాడుకున్నాము. దానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఏదైనా తీయాలన్నా ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, అలా ప్యాకింగ్ చేసేసాను నేను కాగితంతో ముందు. నెక్స్ట్ అయితే గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ గిఫ్ట్ పేపర్ తీసుకున్నాను ప్యాకింగ్ చేసేద్దాం అనేసి. అలా ప్రిపేర్ చేసుకుంటున్నాము మేమైతే గిఫ్ట్స్ అవిని. చూడండి అలా చేస్తున్నాను నేను. ఎందుకంటే అండి, బయట అసలే సిచ్యువేషన్ బాగాలేదు, కరోనా వైరస్ ఎక్కువగా ఉంది కదా, అందులోకి తూర్పుగోదావరి జిల్లా బాగా ఎక్కువ ఉందని చెప్తున్నారు. మాకు ఇంకా లాక్డౌన్ కూడా తీయట్లేదండి. కొన్ని ఊళ్ళో అయితే 6 to 6 పెట్టేశారని టాక్ వచ్చింది మండే నుంచి అంటున్నారు. మాకైతే ఇంకా 6 to 2 వరకే అంటున్నారు. మేము షాప్కి అయితే వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అక్కడ కూడా హెవీ జనం ఉండడంతో మేము వీడియో అది తీయలేదు. నేను అందులోకి వాల్ ఫార్మేషన్ కూడా తీసుకోవాలి కదా, అందుకని నేను ఇంకా తీసుకోలేదండి వీడియో అదిని చూపించడం అవ్వలేదు ఫ్రెండ్స్ మీకైతే. అక్కడైతే చాలా ఐటమ్స్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి, అక్కడే తీసుకుంటాం మేమైతే. చూడండి గిఫ్ట్ అయితే తయారైపోయింది, నాకు వచ్చిన విధంగా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను గిఫ్ట్ ప్యాకింగ్. అలాగే నెక్స్ట్ ఏంటంటే 3 గ్లాసెస్ ఉన్నాయి కదా, అవి కూడా పేపర్తో అలా ప్యాకింగ్ చేసేస్తున్నాను నేను. అందులోకి మా పిల్లలు కూడా బయలుదేరారు కదండి, వాళ్ళకి కొంచెం ఆకలి వేస్తుంది అనేసి మారం చేస్తారు కదా, ఎంతసేపు మా బాబు అయితే 1 నిమిషం కూడా ఆగడండి షాప్కి వెళ్ళాడంటే, ఇంకా చూస్తారా అంటాడు వాడు. అందుకనే కొంచెం బేగా తేల్చుకుని వెళ్ళిపోయాం మేము. అలా ప్యాకింగ్ అది చేసేస్తున్నాను పేపర్తో అయితే నేను. చూడండి అలా అయిపోయింది. ఇప్పుడైతే మా తమ్ముడు కూడా వచ్చాడు లాస్ట్ అండ్ ఫైనల్, వాడు కూడా హెల్ప్ చేశాడు. చూడండి గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసా, వెళ్ళాను షాపింగ్కి వెళ్ళాను, వెళ్ళి గిఫ్ట్స్ తీసుకున్నాము, ప్యాకింగ్ కూడా చేసేసాము, అది మీకు చూపించేశాను కదా. ఇప్పుడైతే మా చిన్నాన్న గారికి ఫోన్ చేసేద్దాము, ఎందుకంటే డ్యూటీకి అది వెళ్తారు కదండి. మళ్ళీ ఫాదర్స్ డే నాడు సెలవు పెట్టమని చెప్పాలి కదా, ముందుగా చెప్పకపోతే వాళ్ళు వెళ్ళిపోయారంటే మళ్ళీ మనకి బాధ కదండి. అందుకని ముందుగా నేను ఫోన్ చేసి తనకి సెలవు పెట్టేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేయమని చెప్తాను ఆఫ్టర్నూన్ నుంచి. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా, అందుకని అంటే ఇవంతా మేట చెప్పను, సెలవు పెట్టండి, ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తాను అంతే. అందరూ ఉంటారు కదా, మీరు ఒక్కరే మిస్ అవుతారని చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ఫోన్ చేసేద్దామా మరి. ఇప్పుడైతే నేను కాల్ చేసేస్తున్నాను మా చెల్లి మొబైల్ నుంచి, కాల్ అయితే చేద్దామా. అయ్యో ఈ నెంబర్ అవ్వట్లేదండి, వేరే నెంబర్ చేద్దాము. మా పిన్నికి ఇంకో వేరే నెంబర్ ఉంది, అది చేద్దామండి. స్పీకర్ పెడదాం. రింగ్ అవుతుందండి. హలో హలో చిన్నానా, ఏం చేస్తున్నారు? దారిలో ఉన్నారా? సరే అయితే రేపు మధ్యాహ్నం నుంచి సెలవు పెడతారా? రేపు మధ్యాహ్నం ఒక సర్ప్రైజ్ ఉంది. చూడాలని కాదు, కంపల్సరీ ఉండాలి, అందరూ ఉంటున్నారు. అడిగేసన్నా రావాలి మరి, టైం చెప్తాను నేను. సరేనా? ఓకే బాయ్. చూసారు కదండి, ఫోన్ అయితే చేసేసాను, చూడాలి అని అంటున్నారు, కంపల్సరీ రావాలని చెప్పాను. వస్తారు, ఎందుకు రారు చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.